ప్రముఖ సినీ గాయని పి. సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వయోభారంతో గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో సుశీల బాధపడుతున్నారు. శనివారం ఆమెకు కడుపులో నొప్పి రావటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందించారు. అది మామూలు కడుపు నొప్పేనని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. సుశీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన సుశీల తెలుగు సినీ వినీలాకాశంలో ఎన్నో అద్భుత గీతాలు ఆలపించి సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. సుశీల తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సహా మొత్తం 9 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడారు. ఎందరో దిగ్గజ నటీమణులకు పాటలు పాడిన సుశీల తన అద్భుత స్వరంతో అభిమానులను కట్టిపడేశారు. వయసురీత్యా గత కొంతకాలంగా ఆమె పాటలు పాడటం మానేసి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఆళ్వార్పేటలోని కావేరీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సుశీల త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.